30 సంవత్సరాలు పోలీస్ శాఖలో ఏ విధమైన రిమార్కు లేకుండా విధులు నిర్వహించాను అన్నారు ఎస్ఐ సత్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ పదవి విరమణ చేశారు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా ఆదివారం ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి ఘనంగా సత్కరించారు. మా సబ్ ఇన్స్పెక్టర్ గారికి మరియు మా స్టేషన్ సిబ్బందికి, విలేకరులకి, మీడియా అందరికి కూడా నా నమస్కారాలు. జగ్గయ్యపేట, మైలవరం, పెరిగించిపోళ్ళు పోలీస్ స్టేషన్స్ లో, ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ లో ఈయన విధులు నిర్వర్తించడం జరిగింది. వివిధ కేడర్ లో కానిస్టేబుల్ గాను, ఏఎస్ఐ గాను, ఎస్ఐ గాను, తర్వాత ప్రమోషన్ తీసుకొని కంచెర్ల సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తూ ఎలక్షన్ విధుల్లో భాగంగా మనకు ట్రాన్స్ఫర్ అయ్యి మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ప్రత్యేకంగా ఎస్ఐ గారి గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆయన చాలా సర్వీస్ చేసి వచ్చారు. దాదాపు 48 సంవత్సరాలు దీర్ఘకాలికంగా పోలీస్ సర్వీస్ చేస్తూ ఇప్పటికీ కూడా, రేపు రిటైర్ అవుతున్నాను అనగా ఈ రోజు కూడా, ఏ ఇష్యూ ఉన్నా, ఏ చిన్న పర్మిషన్ కావాలన్నా నాకు చెప్పే వెళ్తాడు. యాక్చువల్గా ఆయనకి ఏ చిన్న సమస్య ఉన్నా, లేకపోయినా ఏదైనా అవసరం ఉన్నా కూడా, ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బందికి కూడా గురి చేయకుండా ఆయనకి చెప్పిన విధుల్ని తూచా తప్పకుండా కంప్లైంట్స్ ఇస్తూ, రిటైర్మెంట్ వయసులో కూడా చాలా బాధ్యతగా నిర్వహిస్తూ, ఎలక్షన్ టైంలో చెక్ పోస్ట్ మంచి హారిబుల్ ఎండలో, యాక్చువల్గా కుర్రోళ్ళే మలమల మారిపోయే టైంలో కానీ కాదనలేని పరిస్థితి, అక్కడ మనకి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది తండ్రికొండ ఇలే జంక్షన్లో. ఆ చెక్ పోస్ట్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు మండు టెండర్ మానిటర్ చేసుకుంటూ చిన్న రిమార్క్ కూడా రాకుండా ఇన్నాళ్ళు ఆయన సర్వీస్ సాగించారు.